హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. ఈ మధ్య వాట్సాప్ వాడకం బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా వాట్సాప్ మెసేజ్ లో పిక్స్ తో చిన్న పిల్లాడు దగ్గర నుండి పండు ముసలివాడు వరకు వాట్సాప్ వాడుతున్నారు. ఈ వాట్సాప్ తో ఎంత మంచి ఉందో అంతే చెడు ఉందని తాజాగా మరోసారి రుజువైంది. వాట్సాప్ కారణంగా ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళ్తే బాల నేరస్తుల కేసులను డీల్ చేసే పోలీస్ ఆఫీసర్ ఎంపీ షాజీ, వాట్సాప్ గ్రూప్ లో ఒక మెంబర్ కూడా, సోషల్ మీడియాలో కొంతమంది మహిళలు సీనియర్ పోలీస్ అధికారుల అభ్యంతకర ఫోటోలను తన గ్రూప్ లో షేర్ చేశాడు. గ్రూప్ లో ఉన్న వారంతా పోలీస్ అధికారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులే కావడంతో ఈ విషయం పెద్ద దుమారానికి దారితీసింది. అతడు చేసిన వ్యవహారం పై స్థాయి అధికారులు తెలియడంతో ఫైర్ అయ్యారు. అంతేకాదు, ఈ దుమారంపై షాజీని విచారణ జరిపారు. పొరపాటున అభ్యంతకర ఫోటోలు షేర్ అయ్యాయని అధికారులకు షాజీ వివరణ ఇచ్చుకున్నా ఆయన చేసిన తప్పే కనుక అతన్ని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ బాధను తట్టుకోలేకపోయిన షాజీ ఆత్మహత్యకు ఒడిగట్టడం కేరళలో పెద్ద దుమారమే జరిగింది. ఈ వ్యవహారంలో కలెక్టర్ ఎన్ ప్రశాంత్ జోక్యంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. షాజీతో పనిచేసిన తోటి ఉద్యోగులు, స్థానికులు దీనిపై ఆందోళన నిర్వహించారు. సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంత చేసినా ఏముంది, పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిస్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.